వి రజని 29వ డివిజను. నిన్న ఇక్కడ పెద్దల కొలువు అనే ఈ బంగ్లాలో మీటింగ్ ఏర్పరచుకున్నాము ఈ మహిళా మార్ట్ గురించి. దీనికి వచ్చి అధ్యక్షులు వచ్చి హరితారెడ్డి, భార్గవీ రెడ్డి మెయిన్, వాళ్ళిద్దరు మెయింటెనెన్స్ చేస్తున్నారు. వాళ్ళని లెక్కలు అడుగుతుంటే మేము లగ్జరీకి 3 లక్షలు ఖర్చు పెట్టాము అంటే పెద్ద పెద్ద విఐపీలు వస్తారు కదండి, ఆ విఐపీలకి వాళ్ళకి ఏసీ రూమ్లు అంట అవంట ఇవంట ఏందో, వాళ్ళకి రెడ్ కార్పెట్ కానీ అవని ఇవని మొత్తం 3 లక్షలకి చేసి పెట్టారండి. ఎందుకు ఇలా పేదల సొమ్ము వృధా చేస్తున్నారు అంటే మేము ఫస్ట్ చెప్పాము అన్నారండి, కానీ మాకెవరు చెప్పలేదండి. చెప్తే మేము ఇచ్చేవాళ్ళం కాదండి. ప్రతి ఒక్క మహిళ దీంట్లో కష్టం చేసుకునే మహిళ, పాసి పనులు చేసుకునే వాళ్ళు, గుగ్గిళ్ళు అమ్ముకునే వాళ్ళు, పూలు కట్టుకునే వాళ్ళు, నిరుపేదలు, ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. అదేమంటే హరిత అంటారు, పీడి గారు చెప్పారమ్మా ఒక అరకిలో చికెన్ తెచ్చుకుంటే అయిపోతాయి 150 అని అన్నారు. ఎంతమంది చికెన్లు తెచ్చుకోకుండా ఉన్న డబ్బులతోటి మీరు బంగారపు గాజులు చేయించుకుంటారా? ఈరోజు లెక్కలు చెప్పమంటే లెక్కలు మాకు సంబంధం లేదు, మీరు పీడికి అడగండి అని అంటారు. పీడి మమ్మల్ని అడగలేదండి, వీళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు. మేము ఇయ్యమని చెప్పినా కూడా వాళ్ళని బెదిరించారు. మీకు సమైక్యాల్లో అది ఉండదు ఇది ఉండదు ఆ వసతులు ఉండవు అని బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని టార్చర్ చేసి మా దగ్గర వసూలు చేశారు. ఒక టీంకి వచ్చేసి 1500 రూపాయలు, ఈ ఎస్ఎల్ఎఫ్కి అనేది మొత్తం మీద వచ్చి 30,000 కాడి నుంచి 40,000 దాకా వసూలు చేశారు. ఇది మట్టుకు మేము ఖండిస్తున్నామండి. మా డబ్బు మాకు కావాలి అండి, ఇది పేదల సొమ్ము, పేదల సొమ్ము కాబట్టి పేదలకు ఇవ్వాల్సిందే. ఇచ్చిన దాకా వాళ్ళని వదిలిపెట్టము. మాకు న్యాయం జరిపించాలని మా రూరల్ ఎమ్మెల్యే గారిని ఆశ్రయిస్తాము, మాకు న్యాయం చేయమని మేము ఆడవాళ్ళం అందరం పోయి ఆయన్ని వేడుకుంటాము. నమస్కారం అండి, నా పేరు కోమలాదేవి, నేను విఎంఆర్ నగర్ సమైక్య 2 అధ్యక్షాన్ని. నేను టీఎల్ఎఫ్లో ఒక నెంబర్ని అధ్యక్షాలని. కానీ మాకేందంటే 6 నెలల క్రితం చెప్పారండి ఇట్లా మార్ట్ పెడతాము, మహిళా మార్ట్ పెడతాము, జగనన్న మహిళా మార్ట్ పెడతాము, మీరు ప్రతి సభ్యురాల నుంచి 150 రూపాయల దగ్గర దండండి, ప్రతి సమైక్య లీడర్ ఇవ్వాలంటే మా సభ్యులు ఒప్పుకోవడం లేదమ్మా, మేము ఇవ్వము అంటున్నారు అని చెప్పి మేము అధ్యక్షురాలు హరితారెడ్డికి చెప్పామండి. చెప్తే ఆమె ఒప్పుకోలే, మీరు ఎట్టి పరిస్థితుల్లో అవి దండి కట్టాల్సిందేనని మమ్మల్ని ఒత్తిడి చేశారు. అందువల్ల మేము ఆ డబ్బులు ఇంకా దండి ఇంకా వాళ్ళు మేము అప్పటికి ఇవ్వకపోయినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందేను, ఇకపోతే మీకు ఏ ప్రభుత్వ పథకాలు కానీ వడ్డీలు కానీ దేనికి కూడా మీ గ్రూప్ వాళ్ళకి మీ ఎస్ఎల్ఎఫ్ వాళ్ళకి ఏమీ సంతకాలు కూడా పెట్టరు సీఓలు కానీ వాళ్ళు కానీ అనని ఆమె మమ్మల్ని దబాయించిందండి. ఇంకా మేము ఇంకా తట్టుకోలేక ఆర్పీలను ఇబ్బంది పెడితే ఆర్పీలు తట్టుకోలేక ఇంకా మేము ఆ డబ్బులు ఇచ్చాం. మొత్తం నా ఎస్ఎల్ఎఫ్లో 19 ఎస్ఎల్ఎఫ్లకు కానీ గ్రూప్కి 1500 లెక్కన, ఒక్కొక్క మనిషి దగ్గర 150 లెక్కన, గ్రూప్కి 1500 లెక్కన 19 ఎస్ఎల్ఎఫ్లకి 28,500 ఇచ్చామండి. మేము చెక్ రూపాన 16,000 తీసుకున్నారండి, చెక్ రూపాన 22,500 తీసుకున్నారు, 6,000 ఫోన్పే అప్పటికప్పుడు ఎంచుకున్నారండి ఫోన్లో ఒప్పుకోకుండా. కానీ నిన్న మేము డబ్బులు అడగడానికి వస్తే వాటిలో 3 లక్షలు మేము గత ప్రభుత్వం నాయకుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచినాము, ఓపెనింగ్కి 2,82,000 ఖర్చు అయిపోయింది అనని మాకు చెప్పారు. అవన్నీ మమ్మల్ని అడిగి పెట్టారండి వాళ్ళు. అది మేము అడిగితే అందరినీ సభ్యుల మీద పడి కొట్టుకోవడం, గందరగోళం అవడం అవన్నీ చేశారండి. ఇక్కడ దయచేసి మా డబ్బులు ఇప్పియాల్సిందిగా సేదరన్నని అడుగుతున్నాం. మేమా 15,90,000 దండారండి టీఎల్ఎఫ్ 1 నుంచి 5 నుంచి. వాళ్ళు ఇప్పుడు చెప్పే లెక్క ఏంటంటే మొత్తం డబ్బులు అయితే అంత ఆడుండే కొద్ది స్టాక్ కానీ అంతా కలిపి కూడా 8,50,000 ఎంతో చెప్తున్నారండి. మిగతా అంతా ఏంటంటే ఖర్చుల కిందే చూపిస్తున్నారు కొరవా డబ్బులన్నీ. అందరికీ నమస్తే, నా పేరు సెల్వి, నేను సమేక 5లో నంబర్గా ఉన్నాను. నేను కూడా డబ్బులు కట్టించాను. అది అడగడానికి వచ్చినప్పుడు భార్గవి రెడ్డి కానీ హరితారెడ్డి కానీ నాకు బాగలేదని తెలిసినా కానీ నేను అడగతా ఉన్నప్పుడు వాళ్ళు కూర్చొని సమాధానం చెప్తున్నారు. లేచి సమాధానం చెప్పండి నాని నేను అడిగిన దానికి నన్ను తోసేసి వాళ్ళు మనుషుల్ని పెట్టి కొట్టించి గందరగోళం చేశారు. నాకు ఆరోగ్యం బాగలేదు, అందుకని నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను.
నేను కేసు కూడా పెట్టానండి. వాళ్ళు నోటికి వచ్చిన భాషలో తిట్టాడు. నేను ఎస్సీ దాన్ను నువ్వేంది నన్ను అడిగేది, నువ్వు ఎవరు నన్ను అడగడానికి అన్నట్టు భార్గవరెడ్డి అడిగింది, హరితారెడ్డి ఇద్దరు మాల మాది కదా దాన్ని, నువ్వేంది నన్ను అడిగేది, నేను ఒక రెడ్డిని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అందుకోసం నేను ఆల్రెడీ బాగలేదని వాళ్ళకి తెలిసి కూడా నన్ను తోసేశారు. తోసేసేటప్పటికి వాళ్ళ మనుషులు నలుగురిని పెట్టి కూడా కొట్టించారు. మేము కేసు కూడా పెట్టున్నాము. ఎస్ఐ గారు, సిఏ గారు అందరు కలిసి మాకు న్యాయం చేయమని ఎమ్మెల్యే గారు అన్నకి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నకి కూడా మేము వేడుకుంటున్నాం. మాకు న్యాయాలు జరగాలని వేడుకుంటున్నాం. అధికారం కోసం కాదు పార్టీ కోసం పనిచేసిన నాయకుడు, పదవుల కోసం కాదు ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు, తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు నిబద్ధత కలిగిన సైనికుడిలా పనిచేసిన మన కిలారి వెంకటస్వామి నాయుడు మన నుంచి దూరమైనా ఆయన జ్ఞాపకాలెప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, దివంగత నేత కిలారి సంతాప సభ తెలుగుదేశం మాధుర్యంలో ఈ నెల 10వ తేదీన బుధవారం సాయంత్రం 4:30 టీడీపీ కార్యాలయంలో జరుగును. టీడీపీ నేతలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ మీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి